ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అనుమతులు లేకుండా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఓ భవనాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ భవన ప్రారంభోత్సవానికి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిల ఫోటోలు దర్శనమిచ్చాయి. అక్రమ భవన నిర్మాణం ప్రారంభోత్సవానికి ఈ ఫోటోలు దర్శనమివ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతూ చర్చకు దారితీస్తోంది. గూడూరు పట్టణం నడిపొడ్డున హాస్పిటల్ రోడ్డులో ఆర్ఎన్బి స్థలం, ఫుట్పాత్, డ్రైనేజీ ఆక్రమించి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యాపార సముదాయ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయితే ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఎలాంటి పార్కింగ్ సదుపాయాలు లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, సెట్ బాక్స్ చూపించకుండా ఆ భవనాన్ని నిర్మించేశారు. కాగా మున్సిపల్ అధికారికి, గూడూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి భారీగా ముడుపులు ముట్టడం వల్లే మౌనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ఫోటోలు కూడా ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో కనిపించడంతో ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అక్రమార్కులు, భూ కబ్జాకోరులు తమ అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు ఫ్లెక్సీల్లో ఫోటోలు వేశారా లేక ఇంకేమైనా దురుద్దేశంతో వేశారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రారంభోత్సవానికి సిద్ధమైన అక్రమ భవంతి, లక్షల రూపాయలు ఆ ప్రజాప్రతినిధికి, ఆ అధికారికి ఇచ్చాము, మమ్మల్ని ఆపేదెవరని భవన యజమానులు అంటున్నారన్నది కొసమెరుపు. చూడాలి మరి ఈ అక్రమ భవనంపై జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.